అందరికీ నమస్కారం మనందరికీ కొబ్బరి అనేది ఒక చక్కటి రుచినిచ్చే ఆరోగ్యాన్నిచ్చే ఆహారం అని తెలుసు అందరం కొబ్బరి వంటల్లో వాడుతుంటాం ఏదన్నా స్వీట్లకి అట్లాంటి వాటిలో వాడుతూ ఉంటాం ఒట్టిగాను తింటూ ఉంటాం ప్రసాదంగానే తింటూ ఉంటాం కానీ అందరూ అట్లా తింటున్నప్పటికీ మనకి ఒక భయం వచ్చా కొబ్బరి తినటం మానేస్తాం ఏమిటా భయం తెలుసా గుండె జబ్బులు వచ్చిన వారు కొలెస్ట్రాల్ సమస్య వచ్చిన వారు కొబ్బరిక దేవుడు ప్రసాదం పెట్టిన ముట్టుకోరు ఆ క్షణం నుంచి ఏదో కొబ్బరికి విడాకులు ఇచ్చేస్తారు ఇక డాక్టర్లు అట్లా చెప్పారు కాబట్టి మీకు కూడా కొబ్బరి అంటే అంత భయం ఉంటుంది మరి అందరికీ ఉన్న అనుమానం ఏంటంటే అలాంటి వారు మానేసిన తర్వాత వాళ్ళు ఎక్కడ కనపడినా ప్రసాదం పెడితే కూడా తీసుకోరు నేను కొబ్బరి తినండి ఇది వడపప్పు తీసుకుంటాను లేకపోతే పండ్ల మొక్క ఇవ్వండి తీసుకుంటాను ఏమైంది అంటారు గుండె జబ్బులు వచ్చిన వారు కొబ్బరి తినకూడదండి అని ఆ జబ్బులతో బాధపడేవారు పది మందికి ఇది ప్రచారం చేస్తారు ఆటోమేటిక్గా సమాజంలో కొబ్బరి తింటే గుండె జబ్బులు వస్తాయి కొంతమంది ముందు జాగ్రత్త చేరిగా ఆలోచించే వాళ్ళందరూ ఇక కొబ్బరి తినకుండానే ముందు నుంచి మానేస్తున్నారు కొబ్బరి అనేది గుండు జబ్బులు రావటానికి కారణమైతే నేను ఒక లాజిక్ ఆలోచించండి అంటానండి కొబ్బరిలో కొలెస్ట్రాల్ ఉంది కాబట్టి గుండు జబ్బులు ఎక్కువ వస్తాయి కొబ్బరి తింటే అని అందరికీ డౌట్ అండి ఎవ్వరైనా సరే నేను ఎన్నో సంవత్సరానికి ఎంతోమంది డాక్టర్స్ అంటాం కూడా విన్నానండి స్వయంగా నన్నే అడగటం డాక్టర్లు కూడా కొంతమంది చేశారు అట్లా మన ఫాలోవర్స్ పేషెంట్స్ డాక్టర్ల దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా డాక్టర్లు కొబ్బరి కొలెస్ట్రాల్ మీరు దాన్ని తినకూడదని ముందే చెప్పేశారని వీళ్ళు చెప్తుంటారు కానీ దీని గురించి ఒక రాంగ్ ఒపీనియన్ అందరిలో ఉంది కొబ్బరిలో కొలెస్ట్రాల్ ఉంది అని అందరూ అంటుంటారు కదా ఇది హండ్రెడ్ పర్సెంట్ తప్పు ఏ డాక్టర్ చెప్పినా తప్పే మీరు కొలెస్ట్రాల్ ఉంది అని అంటున్నారు కదా ఎంత ఉందో చూపించండి మీకు కొన్ని కోట్లు బహుమతి ఇవ్వచ్చు ఇప్పుడు గూగుల్లోకి వెళ్ళి కొబ్బరిలో కొలెస్ట్రాల్ ఎంత అని కొట్టండి సున్నా అని రాకపోతే నన్ను అడగండి కాసేపు పట్టదు కదా ఒక ఆరు నిమిషం కూడా పట్టదు మీకు చెక్ చేసుకోవడానికి యాభై గ్రాములు ఉంది నాలుగు వందలు ఉంది వెయ్యి గ్రాములు ఉందని ఎక్కడన్నా చూపించండి మీకు కొన్ని కోట్లు బహుమతి కొబ్బరి జీరో కొలెస్ట్రాల్ అండి తెలుసో తెలియక అందరు అట్లా అనేశారు ఇది వాస్తవం దీనికి ఒక సైంటిఫిక్ ప్రూఫ్ ఉంది నేను చెప్పటానికి ఒక సత్యాన్ని మీరు గ్రహించండి కొలెస్ట్రాల్ అనేది కేవలం జంతు సంబంధిత ఆహారాల్లో మాత్రమే ఉంటుంది మొండి గుర్తు ఒకటి పెట్టుకోండి ఇంత మొండిగా గుర్తుపెట్టుకునే ఈజీ టెక్నిక్ని ఈజీ పాయింట్ని ఎప్పుడు మీరంత వినుండరు గుర్తుందా మరి విషయం కొలెస్ట్రాల్ ఉన్న ఆహారాలు అన్నీ ఇజికోల్ట్ జంతు సంబంధిత ఆహారాలు కొలెస్ట్రాల్ అసలు లేని ఆహారాలు ఇజికోల్ట్ వృక్ష సంబంధిత ఆహారాలు గుర్తుపెట్టుకోండి మరి కొబ్బరి వృక్ష సంబంధమా జంతు సంబంధమా ఏ వృక్ష సంబంధమైన ఆహారాల్లో కొలెస్ట్రాల్ ఉందని మీరు చూపించండి మీకు కొన్ని కోట్లు బహుమతి ఇవ్వచ్చు అది ఏదైనా అవ్వచ్చు వృక్షం నుంచి వచ్చిందంటే కొలెస్ట్రాల్ ఉండదండి మీరు ఎన్ని సంవత్సరాలు వెతికినా మీకు టైం వేస్టే కది అందుకని ప్లాంట్ ప్రొడక్ట్స్ ఆరోగ్యానికి అంత మంచిది యానిమల్ ప్రొడక్ట్స్లో మాత్రమే కొలెస్ట్రాల్ ఉంది మీరు ఆలోచించుకోవాల్సింది మానాల్సింది జంతు సంబంధమైన వాటి గురించి కొబ్బరి గురించి కాదు ఇంకొక ఆలోచన మీరు చెయ్యండి ఒక లాజిక్ నేను మీ దృష్టికి తీసుకొస్తున్నా ఇక్కడ కామన్ సెన్స్తో కొంచెం ఆలోచించండి కొబ్బరి ఎక్కువ తింటే గుండె జబ్బులు వచ్చేది వాస్తవమైతే ఇండియాలో కొబ్బరి ఎక్కువ తినేవారు ఎవరండి ఎవరైనా ఒకే సమాధానం చెప్తారు కేరళ వారు అని ఇప్పుడు నేను ఈరోజు ఇరవై రెండవ తేదీ జూలై నెల ఉదయం ఆరు గంటల యాభై నిమిషాలకు ఇప్పుడు షూటింగ్ చేస్తున్నా రాత్రి నేను మన ఆశ్రమంలో క్లాసులో ఇట్లాంటి విషయాలు ఏదో డిస్కషన్ వస్తే ఒక సబ్జెక్ట్ చెప్తే కేరళ నుంచి ఒక ఆవిడ వచ్చారు అంటే వాళ్ళది కేరళ పుట్టిల్లు కానీ ఆంధ్రాలో ఈ మధ్య ఉంటున్నారు కానీ ఆవిడ ఏమన్నారంటే మేము అక్కడ చిన్నప్పుడు నేను పుట్టడమే అక్కడ పుట్టానండి రోజుకి రెండు నుంచి మూడు కాయలు కేరళలో అందరూ వాడతారండి ప్రతిరోజు ప్రతి ఇంట్లో రెండు నుంచి మూడు కాయలట మీరందరూ అసలు నెలకు రెండు మూడు కాయలు వాడతారండి తినటానికి మీ ఇంట్లో మరి అంత రెండు మూడు కాయలు వాడే కేరళ ప్రతి ఇంట్లో అలవాటుగా ఉంటే మరి అంత కొబ్బరి తిన్నందుకు గుండె జబ్బులు ఎవరికి ఎక్కువ ఉండాలండి కేరళ వారికి ఉండాలి అంటే చూడండి స్పష్టంగా తెలుస్తున్నది కదా మరి ఇండియా మొత్తంలో అతి తక్కువ గుండె జబ్బులు ఉన్న ఫస్ట్ స్టేట్ ఏదంటే కేరళ అండి ఇంకేమన్నా కావాలా మీకు ఎగ్జాంపుల్ ప్రూఫ్ మీకు ఇండియా మొత్తంలో తక్కువ గుండె జబ్బులు ఉన్నది కేరళ వారికి కొబ్బరి కొలెస్ట్రాల్ కాదండి యాంటీ కొలెస్ట్రాల్ కేరళ సైంటిస్టులు ప్రూవ్ చేశారు కొబ్బరి వల్ల గుండె జబ్బులు రాకుండా నిరోధించే మెకానిజం కొబ్బరిలో ఉంది ఇది ఏనాడో మన ఋషులు చెప్పారండి తెలివితేటలకి మేధాశక్తికి ఆరోగ్య పరిరక్షణకి అంత మంచిది అని అందుకని ఇండియాలో తెలివితేటలు ఎక్కువ ఉన్న రాష్ట్రం కూడా కేరళ ఇంతకంటే ఎగ్జాంపుల్స్ కావాలి మీరు కొబ్బరి మానాలే ఆలోచించుకోండి మరి జీవితంలో కానీ లావ్ ఎక్కువ ఉన్నవారు కొవ్వు ఎక్కువ ఉన్నవారు బరువు తగ్గాలనుకునేవారు కాస్త ఇట్లాంటి వాళ్ళంతా కొబ్బరి తక్కువ వాడండి ఎందుకంటే హండ్రెడ్ గ్రామ్స్ కొబ్బరి తురుము నాలుగు వందల నలభై నాలుగు క్యాలరీలు కాబట్టి మీరు ఇట్లాంటి వాటిలో కొంచెం క్యాలరీస్ తక్కువ తీసుకోవాలి కాబట్టి తక్కువ కొబ్బరి తురుము వాడుకోండి కూరల్లో తక్కువ వాడుకోండి ఈ బరువు సమస్యలు కొవ్వు సమస్యలు లేని వారందరూ గుండె జబ్బులున్నా కొలెస్ట్రాల్ సమస్యలున్నా ఇతర ఎవరైనా సరే మీరు కావాల్సినంత కొబ్బరి వాడుకోవడం బలానికి చాలా మంచిది రాత్రి లైవ్ కాల్లో కూడా ఒక అబ్బాయి చేశాడండి ఏమని అన్నాడో తెలుసా అండి రాజుగారు మీరు మేము మేము చెప్పినట్టు మేము భేదవాళ్ళం అండి మీరు మాకు భలే సలహా ఇచ్చారండి ఏది అన్నిటికంటే తక్కువ ఖర్చులు ఎక్కువ బలాన్ని ఇచ్చే ఆహారం నేను కొబ్బరి అని చెప్తానండి ఆ కొబ్బరి కూడా కాయ కొనుక్కోవాలంటే ఇప్పుడు ఇరవై రూపాయలు దాకా ఉంది కొద్దిగా ఈస్ట్ గోదావరి అటు వెళితే పది రూపాయలకే కాయ దొరుకుతున్నాది ఇప్పుడు సిటీస్లో పదిహేను ఇరవై రూపాయలు ఆ ఇరవై రూపాయలు పెట్టి రోజు కాయ కొనుక్కోవాలంటే కూడా ఖర్చే పాపం కొంతమంది పేదవారికి అందుకని అలాంటి వారి కూడా కొబ్బరి తినాలని నేను రోజు తినటానికి ఒక టెక్నిక్ చెప్తా ఏమనంటే మీ దగ్గరలో ఎక్కడైనా ఉంటే పంతులు గారికి ఒక ఖాతా పెట్టుకోండి అన్నా ఈ లాక్డౌన్లో కూడా ఆ అబ్బాయి ఖాతా పెట్టుకోవటం వల్ల చెప్ప ఐదు రూపాయలకి ఇస్తున్నారండి ఇదివరకే ఐదు రూపాయలకి రెండు చెప్పలు ఇచ్చేవారండి పంతులు గారు ఇప్పుడైతే చెప్ప ఐదు రూపాయలండి ఎందుకంటే గుడికి వచ్చే వాళ్ళ సంఖ్య తగ్గిపోయింది కదా చెప్పలు తక్కువ వస్తున్నాయి కాబట్టి బా బలే టెక్నిక్ చెప్పారు రాజుగారు కొబ్బరి ఫ్రీగా చవకలు బలే దొరుకుతున్నది మాకు ఒక కొబ్బరి చెప్ప తినేస్తే మీరు ఐదారు ఇడ్లీలు తిన్నంత బలం అండి ఇడ్లీ వల్ల కొలెస్ట్రాల్ డెవలప్ అవుతుంది ఎందుకంటే ఎంటీ కార్బోహైడ్రేట్స్ రిఫైన్డ్ పాలిష్ పట్టిని కానీ కొబ్బరి వల్ల రాదు మీకు మళ్ళీ అంటే ఇలాంటి ఆహారాలు ఇడ్లీలో కొలెస్ట్రాల్ లేదు కానీ ఇడ్లీ కొలెస్ట్రాల్ ప్రొడ్యూస్ చేయడానికి సపోర్ట్ చేస్తుంది కానీ ఇది చేయదు అంతత కొబ్బరి నిత్యం వాడుకోండి దీనివల్ల దోషం ఉండదు ఇలాంటి చేస్తే మంచిదని మీకు ప్రత్యేకంగా విజ్ఞప్తి అందుకని కొబ్బరి గురించి మీరు ఎవ్వరు నెగిటివ్గా ఆలోచించకండి ఇట్లాంటి ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్ చూసైనా మనం ఆలోచించపోతే ఇంకెట్లా అందుకని న్యాచురోపతి ఫాలోవర్స్ మిగతా వాళ్ళు కూడా ఇట్లాంటి విషయాలు కాస్త ఎడ్యుకేట్ చేయగలరని ఇలాంటి వీడియోస్ని పది మందికి పంచితే కాస్త మంచి ఆహారం వైపు అందరు వెళతారని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ నమస్కారం ఒక్క నిమిషం